సో ఈరోజు మనం క్యాపుచినో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్, షుగర్, బాయిల్డ్ వాటర్ అండ్ సినామిన్ పౌడర్, అంటే దాల్చిన చెక్క పౌడర్. సో ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సో ఇప్పుడు మనం మిల్క్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుందాం. సో మన మిల్క్ బాయిల్ అవుతున్నాయి, మరోవైపు నేను మీడియం ఫ్లేమ్లోనే హాట్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. సో మిల్క్ అనేది బాయిల్ అయిపోయింది అండ్ వాటర్ కూడా ఇక్కడ బాయిల్ అయింది. సో ఇప్పుడు మనం కాఫీ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని కప్లోకి యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందాక బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనకి షుగర్ అండ్ పౌడర్ అనేది బాగా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఈ మిల్క్ని ఈ ఫ్లాస్కోలోకి యాడ్ చేసుకొని బాగా ఫోమ్ వచ్చేంత వరకు స్టిర్ చేయాలి. బాగా ఫోమ్ రావాలి, అప్పుడే మనకు క్యాపుచినో అనేది బాగుండిద్ది. సో ఇప్పుడు మనకి మిల్క్ అనేది ఫోమ్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం ఇందాక స్టిర్ చేసుకున్న కాఫీ పౌడర్ అండ్ షుగర్లోకి ఇది మిక్స్ చేసుకోవాలి మిల్క్ని. సో ఇప్పుడు మన క్యాపుచినో రెడీ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సినామిన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ని మనం లైట్గా పైన స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా. ఎమ్మీ ఎమ్మీ క్యాపుచినో ఇస్ రెడీ. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.